పథకాలు, మహిళలకి ప్రాధాన్యత. ఈరోజు కడప నియోజకవర్గంలో ఓ మహిళగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేము కూడా వెళ్తూ కడప నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ షాపులు పేద బలుగు బలహీన వర్గాల కోసము వాళ్ళకి తక్కువ సరసమైన ధరల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే విధంగా పెట్టిన రేషన్ షాప్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యమిస్తూ మహిళలతో ముందుకెళ్తున్నాము. ఈరోజు మీరు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూస్తే ఎలా ఉంది, అంతకుముందు 14వ 19వ సంవత్సరంలో ఎలా ఉంది అనేది ముఖ్యంగా గమనిస్తే 14వ 19వ సంవత్సరంలో రేషన్ షాపులలో రాగి పిండి, గోధుమ పిండి, గోధుమలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆయిలు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ 19 నుంచి 24 వరకు బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ బియ్యం కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 5 కిలోల పర్సన్కి వచ్చే బియ్యాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకొని ఈయనేదో ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చేసి జనాలకు ఇస్తున్నట్టు ఒక రకమైన ఒక అపోహ క్రియేట్ చేస్తూ బండ్లు పెట్టి బండ్లలో బొమ్మలు వేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారే తన ఇంట్లో పండించేసి బియ్యం ఇచ్చినట్టు చేసినారు. ప్రజలు ఇదంతా గమనించినారు కాబట్టి ఈరోజు 24వ సంవత్సరంలో ఒక చారిత్రకమైన రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఎక్కడే జరగలేదు. 93% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీ 164 సీట్లలో గెలిచి కూటమి. అందులో తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా 144 పోటీ చేస్తే 135 సీట్లు చారిత్రాత్మకంగా గెలవడం జరిగింది. 57% ఆఫ్ ఓట్లు కూటమి ప్రభుత్వానికి పడడం జరిగింది. ఇది అంతా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లేకుండా, ఏ విధమైన అవగాహన లేకుండా, ఇల్లాజికల్గా పరిపాలనకు ఇచ్చిన ఫలితం. ఈరోజు రేషన్ షాపులు ఓపెన్ చేసి వెళ్తున్నాము. రాబో కొద్ది కాలంలోనే ఇంతకుముందు ఏ విధంగా ఇతర నిత్యావసర సరుకులు ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నాము, ఆ విధంగా రేషన్ షాపుల ద్వారా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి కుదేలు చేసినాడు. మొన్ననే శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ గురించి ఒక వైట్ పేపర్